హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు వచ్చేసి నేను సింపుల్ డిజైనర్ టాప్ చూపిస్తాను అండి. 4 ఇయర్స్ గర్ల్స్కి కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను, చూడండి. 2 తీసుకున్నాను అండి. మెడకి వెడల్పు వచ్చేసి 2 తీసుకున్నాను. మెడకి వెడల్పు వచ్చేసి 2 తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి 2½ తీసుకున్నాను అండి. పొడవు వచ్చేసి 2½ తీసుకున్నాను. ఇలాగ స్క్వేర్ షేప్లో గీసి ఇక్కడ రౌండ్గా గీసానండి. ఇక్కడ రౌండ్గా గీసాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2½ తీసుకున్నాను అండి. షోల్డర్ 2½ తీసుకున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ వచ్చేసి 4½ తీసుకున్నాను అండి. నేను హార్మోన్ వచ్చేసి 4½ తీసుకున్నాను అండి. ఇలా స్క్వేర్ షేప్లో గీసి రౌండ్ చేశాను. చెస్ట్ వచ్చేసి 8 తీసుకున్నాను అండి. నేను చెస్ట్ వచ్చేసి 8 తీసుకున్నాను. పొడవు వచ్చేసి 19 తీసుకున్నాను అండి. పొడవు వచ్చేసి 19 తీసుకున్నాను అండి. నేను పొడవు వచ్చేసి 19 తీసుకున్నాను. నేను ఇక్కడ ఇలా గీసేసానండి. షేప్ ఇలా గీసేసాను. ఇక్కడ డిజైన్ కోసం ఇలా గీసానండి. ఇక్కడ కట్ చేస్తాను. కట్ చేసి వేరే క్లాత్ వేస్తానండి. అంబ్రెల్లా కటింగ్ లాగా చేసి క్లాత్ వేస్తాను. ఇక్కడ ఇలా వేసానండి. 2 లేయర్స్ తీసుకున్నాను అండి. చూడండి, 2 లేయర్స్ తీసుకున్నాను. కట్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, కట్ చేస్తుంటే ఇలా వచ్చింది. చూడండి, కట్ చేస్తుంటే ఇలా వచ్చిందండి. షేపు ఇలా వచ్చింది కట్ చేస్తుంటే. ఇక్కడ ఓపెన్ కోసమని నేను 3 ఇంచెస్ కట్ చేశానండి. బ్యాక్ ఓపెన్ కోసమని 3 ఇంచెస్ కట్ చేశాను. ఇలా వచ్చిందండి, కట్ చేస్తుంటే. నెక్స్ట్ ఇక్కడ పీసెస్ ఎక్స్ట్రా వేస్తాను కదా, అవి కట్ అవి చూపిస్తానండి. 5½ ఉన్నాయండి. ఈ పీసెస్ వచ్చి 5½ ఉన్నాయి. నేను వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ లాగా పెట్టేసి ఇక్కడ 6 తీసుకున్నానండి పొడవు. ఇక్కడ 6 తీసుకున్నాను పొడవు. వెడల్పు వచ్చేసి 5 వచ్చిందండి. నాకు వెడల్పు వచ్చేసి 5 వచ్చింది. ఈ పీసెస్ ఇలా సైడ్కి వేస్తామండి. ఇలా కట్ చేస్తాను కదండి ఈ పీసెస్, ఇవి ఇలా సైడ్కి వేసేస్తానండి. ఇలా జాయిన్ చేసేస్తాను. ఇలా జాయిన్ చేసేస్తానండి. ఇక్కడ మధ్యలో కట్ చేసి ఇలా జాయిన్ చేసేస్తానండి. చూడండి, మెడకు వేసేస్తాను. ఇక్కడ రెండు జాయిన్ చేసినాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయిన్ చేసినాక ఇక్కడ మెడకు వేసేస్తాను. ఇక్కడ హార్మోన్కి వచ్చేసి హార్మోన్ కూడా ఈ పీసెస్ వేస్తానండి. నెక్స్ట్ వేచి చూపిస్తాను, చూడండి. సత్కరించానండి. నెక్స్ట్ వచ్చేసి మెడకు కూడా వేసేసానండి. పట్టి 2 సైడ్స్ వేసేసానండి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ కూడా స్టిచ్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్కి అండి. హార్మోన్కి ఇలా స్టిచ్ వేసేసానండి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా వేసేస్తానండి. హార్మోన్కి ఫోల్డ్ చేసేసి ఇలా వేసేస్తానండి. ఇలాగా వేసేస్తాను. 2 సైడ్స్ అలాగే వేసేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి కింద డిజైన్ కోసం కట్ చేస్తున్నాం కదా మనం క్లాత్స్, ఈ క్లాత్స్ ఇలా అతికించుకోవాలండి. డిజైన్ కోసం కట్ చేస్తాం కదా క్లాత్, ఇలా అతికించుకోవాలండి. ఇటు సైడ్ స్టిచ్ వేసేసారండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా అండి. సరేవా, అలాగే 4 సైడ్స్ అతికించి చూపిస్తాను. స్టిచ్ చేసేసానండి. 2 సైడ్స్ స్టిచ్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిచ్ చేసేసానండి 2 సైడ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫిల్స్ పెడదాం అనుకున్నానండి. ఇక్కడ ఫిల్స్ పెడదాం అనుకున్నాను. నేను లైన్ గీసాను కదండి, ఇక్కడ ఫిల్స్ పెడతానండి ఈ క్లాత్ తోటి. ఈ క్లాత్తో ఫిల్స్ పెడతానండి. ఇక్కడ అంతా స్టిచ్ చేసేసానండి. కింద పైన అంతా స్టిచ్ చేసుకున్నాను. నేనైతే ఫిల్స్ పెడతానండి. ఫిల్స్ పెట్టినాక ఇక్కడ కింద ఫోల్డ్ చేసి కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హార్మోన్ నుంచి కింది వరకు స్టిచ్ వేసేస్తానండి.
చూడండి కింద స్టిచ్ వేసేసాను కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను ఇట్ సైడ్ టూ సైడ్స్ వేసేసానండి నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ నుంచి కింద వరకు స్టిచ్ వేసేసానండి హార్మోన్ నుంచి కింద వరకు స్టిచ్ చేస్తాను టూ సైడ్స్ వేసేసానండి టూ సైడ్స్ సింపుల్ డిజైనర్ టాప్ నా వీడియో గైనా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది